హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను సొంటియం చికెన్ కర్రీ రెసిపీని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ సొంటియం చికెన్ అన్నది ఇక్కడ వైజాగ్లోనే బాగా దొరుకుతుంది అనమాట. నేను బిఫోర్ ఎప్పుడు కూడా నేను ఈ చికెన్ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి తప్పకుండా. అండ్ నేను 1 కేజీ చికెన్కి 5 ఆనియన్స్ తీసుకుంటున్నానండి. ఆ 5 ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ చికెన్ కొంచెం ఫ్యాటీగా ఉంటుంది, అందుకే ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ విత్ 5 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఈ చికెన్ అన్నది కొంచెం ముదరగా ఉంటుందండి. బాగా ముదరగా ఉంటే 10 విజిల్స్ వేయాలి, లేదు అంటే మినిమం 5 విజిల్స్ అయితే పక్కా పడుతుంది. బాయిలర్ మనం డైరెక్ట్గా వండుకున్నా పర్లేదు, అందుకే నేను ఈ రెసిపీని నేను కుక్కర్లోనే చేసి చూపిస్తున్నాను. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. దాని పచ్చదనం పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దాని పచ్చదనం పోయిన తర్వాత ఒక 1 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగాక ఈ చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అన్నది ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్ ఫామ్ అయ్యి ఆ వాటర్లోనే కొంచెం మా చికెన్ బాయిల్ అవుతుంది. చికెన్ వేసేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచేయండి. వాటర్ ఫామ్ అయిపోతుంది కదా, అదే వాటర్ మళ్ళీ అలా తగ్గుకుంటా ఆ వాటర్ బాయిల్ అవ్వకుంటూ కొంచెం కింద గ్రేవీగా అన్నది ఫామ్ అవుతుంది అన్నమాట. అలా ఫామ్ అయిన తర్వాతే మనం కారం యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకుంటే కొంచెం ఆ స్మెల్ అన్నది పట్టేస్తుంది ముక్కకి. సో అలా గ్రేవీ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ కారంకి ఉన్న పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే కారం త్వరగా మాడిపోయి అడుగంటేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్ కొంచెం మునిగేంతవరకు కూడా, భారీ ఎక్కువ మునిగిపోకూడదు, మరీ గ్రేవీ వాటర్లో అయిపోతుంది. సో పీసెస్ కొంచెం మునిగేంతవరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా ముద్దరగా ఉంటే 10 మినిట్స్ అని, అలాగే నేను ఇప్పుడు 5 విజిల్సే పెట్టుకుంటున్నాను. చికెన్ మరీ అంత ముద్దరగా లేదు. సో 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ చికెన్కి 1/2 గ్లాస్ నేను కొబ్బరిపాలు అయితే యాడ్ చేసుకున్నానండి. కొబ్బరిపాలు యాడ్ చేయడం వల్ల గ్రేవీ కొంచెం థిక్గాను గ్రేవీ ఎక్కువగాను కూడా వస్తుంది, టేస్ట్ కూడా నాటుకోడి టేస్ట్ వస్తుందండి. మనం బాయిలర్ కర్రీ వండుకుంటున్నప్పుడు కూడా మిల్క్ యాడ్ చేసి చూడండి, టేస్ట్ మారిపోద్ది, నార్మల్గా ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. అండ్ నేనైతే నాన్ వెజ్ కోసం గరం మసాలా చేసి పెట్టుకుంటానండి. సో నేను మిల్క్ వేసిన ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత నేను 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆ కర్రీని బట్టి నేను ఆ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. ఆ గరం మసాలా వేసిన ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని ఈ చికెన్కి కాంబినేషన్ గార్లు కొబ్బరి అన్నం అండి. మరి ఆ కాంబినేషన్ తింటే మరి మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. మరి నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.